హోదా గురించి ఎప్పుడో మర్చిపోయారు. విభజన హామీల ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టుపై అతిగతి లేదు. అప్పులు చేయడంపై చూపుతున్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై చూపడం లేదు. ఇప్పుడు కృష్ణా జలాల కేటాయింపులపై రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే గెజెట్ కూడా జారీ చేసిన ఈ విషయంపై కేంద్ర పెద్దలతో గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపుపై బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ను కొనసాగిస్తూ రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై ప్రాజెక్టుల వారీ అధ్యయనంపై మార్గదర్శకాలను నియమ నిబంధనలను వివరిస్తూ కేబినెట్ నోట్ను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర నిర్ణయం అమలు చేస్తే రాష్ట్రానికి జరిగే కీడేమిటో నిపుణులు అప్పటికే తమ అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని పరిగణలోకి తీసుకుని వైసీపీ ఎంపీల బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి నిర్ణయంపై పునః సమీక్ష చేయాలని ఒత్తిడి పెంచే ప్రయత్నం జగన్ చేయలేదు. కేబినెట్ నిర్ణయం తర్వాత 48 గంటల్లోపే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ను కొనసాగిస్తూ ప్రాజెక్టుల వారీగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల నీటి కేటాయింపులు నిర్వహించేలా గెజెట్ను కూడా కేంద్రం విడుదల చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలోనే ఉన్నారు. గురువారం ఉదయం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. ఎలాగూ ప్రత్యేక విమానంలో వెళ్తున్నందున ఎంపీల బృందాన్ని కూడా వెంటబెట్టుకుని వెళ్లే వీలున్నా అలాంటి ప్రయత్నమేది కనిపించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్తో సమావేశమయ్యారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం అమిత్ షాతోనూ సమావేశమయ్యారు. కృష్ణా జలాలపై తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి ఎదురయ్యే తీవ్ర నష్టం ఏమిటో గట్టిగా వివరిస్తూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిలదీసినట్లుగా ప్రభుత్వ వర్గాలేవీ వెల్లడించలేదు. అలాగే ప్రధాని మోదీని కలిసి కేంద్ర నిర్ణయంపై పునః సమీక్ష చేయాలని విన్నవించలేదు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండి కూడా రాష్ట్రానికి జరిగే అన్యాయంపై గట్టిగా మాట్లాడలేదు. అంతా అయిపోయాక జగన్ మొక్కుబడిగా లేఖ రాసినట్టు విమర్శలు వస్తున్నాయి. September 2020 కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్ కేసీఆర్ హాజరయ్యారు. సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంగా నదీ జలాలను సమానంగా వినియోగించుకునే హక్కు తమకు ఉందన్నారు. శ్రీశైలం జలాశయంపై ఆధారపడ్డ కరువు ప్రాంతమైన రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరుతో సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని నిర్మిస్తున్నామని అపెక్స్ కౌన్సిల్లో సీఎం జగన్ చెప్పారు. ఈ పథకం కోసం రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల పరిధిలోనే వినియోగించుకుంటామన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో సగం వాటా కావాలన్న కేసీఆర్ డిమాండ్పై జగన్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఏపీ తెలంగాణ మధ్య 811 టీఎంసీల్లో 512 టీఎంసీల వాటా మాత్రమే ఉందంటూ బచావత్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు అమలు కావాల్సిందేనని పట్టుబట్టనూ లేదు. కృష్ణానదీ జలాలకు సంబంధించి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలిపి కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ప్రత్యేకంగా ట్రైబ్యునల్ ఎలా వేస్తారంటూ జగన్ అభ్యంతరము వ్యక్తం చేయలేదు. ట్రైబ్యునల్ వేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించలేదు. నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులకే కేటాయింపులు పరిమితం చేయాలన్న కేసీఆర్ వాదనకు జగన్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
ఈ నెల 4న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ లో కొత్త ట్రైబ్యునల్ వేయాలన్న కేసీఆర్ డిమాండ్ మేరకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు తెలుగు రాష్ట్రాల నదీ జలాల పంపకాల బాధ్యతను అప్పగించామని కేబినెట్ నోట్లో కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఆ రోజు అపెక్స్ లో కేసీఆర్ ను నిలువరించి తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్ గట్టిగా మాట్లాడి ఉంటే ఈ రోజు కేంద్ర కేబినెట్ కృష్ణా జలాలపై నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ ఇచ్చే సాహసం చేసేది కాదని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదు. కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు గెజెట్ ను విడుదల చేశాక మౌనం వేడింది. కేంద్రం చట్టవిరుద్ధంగా తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. కృష్ణా జలాలపై కేంద్రం జారీ చేసిన గెజెట్ రాష్ట్రానికి గొడ్డలి వేటేనని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఇచ్చిన గెజెట్ అమలైతే మొత్తంగా 30 లక్షల ఎకరాలకు శాశ్వతంగా చుక్క నీరు అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.